పెళ్ళికని ఒకరు, కుమారుడి ఉన్నత చదువుల కోసమని మరొకరు, ఇలా ప్రతి నెల చిట్టీల రూపంలో మధ్యతరగతికి చెందిన ప్రతి ఒక్కరు ఆదా చేసుకునేలా ప్రణాళికలు వేసుకుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కోట్లకు ఎగనామం పెట్టారు ఓ ఇద్దరు ఘరానా మోసగాళ్లు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శేఖర్ రావు ఉయ్యాలవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ఇతను కొంతకాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఎంతో నమ్మకంతో ఇతని వద్ద చిట్టీలు వేస్తున్నారు. ఈ క్రమంలో చిట్టీల రూపంలో 8 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన శేఖర్ రావు చిట్టీలు వేసిన వారిని నిండా ముంచి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో శేఖర్ రావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇలాంటిదే తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన జరిగింది. రామచంద్రాపురం కె గంగవరానికి చెందిన కర్రి వీరాంజనేయులు భైరవస్వామి అలియాస్ అంజీ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారి. గ్రామంలోని దాదాపు 200 మంది నుంచి 5 కోట్ల వరకు వసూలు చేసి ఐపీ పెట్టేశాడు. ఈ ఘరానా మోసగాడు ముందస్తుగానే ఐపీ ప్రకటిస్తూ బాధితులకు లాయర్ ద్వారా నోటీసులు కూడా జారీ చేశాడు. పైగా చిట్టీలు వేసిన వారి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితులు లబోదిబ్బోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.